కొందరు కేడి రియల్టర్స్ జనాలను ముంచడం నిత్యం మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ కొందరు రియల్టర్లు ఏకంగా సర్కార్కే షాక్ ఇచ్చారు ఆహా టిఎస్బి పాస్ ఓహో టిఎస్బి పాస్ ఆహా ధరణి ఓహో ధరణి అని గొప్పలు చెప్పుకునే తెలంగాణ సర్కారుకు మైండ్ బ్లోయింగ్ పంచిచ్చారు కొందరు రియల్టర్స్ అసలేం జరిగిందో ఒకసారి చూద్దాం దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేని రీతిలో పథకాలు ప్రవేశపెడుతున్నామంటూ ఊదరగొట్టడం తెలంగాణ పాలకులకు పరిపాటిగా మారింది వారు ఏది చేసినా దేశం దాటి ప్రపంచంలోనే రికార్డు అన్నట్టు చెప్పుకుంటారు అలాంటి లాంటి పథకాల్లో ఒకటి టిఎస్ బీపాస్ అంటే తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ పట్టణాల్లో భవన నిర్మాణదారులు పర్మిషన్ల కోసం అధికారులు ప్రజాప్రతినిధుల చుట్టూ చెప్పులరిగేలా తిరగకుండా ఆన్లైన్లో సులభంగా లంచాలు లేకుండా అనుమతులు జారీ చేసే వ్యవస్థ అని ప్రభుత్వం ఈ స్కీమ్ను ఇంట్రడ్యూస్ చేసింది కానీ ఆచరణలో ఈ స్కీమ్ అక్రమార్కులైన కొందరు రియల్టర్లకు కాసుల పంట పండిస్తున్నది టీఎస్ బిపాస్లోని లొసుగులను అడ్డం పెట్టుకొని లేని ప్లాట్లకు ఖాళీ స్థలాలకు ఇంటి నెంబర్లు తీసుకొని అనధికార లేఅవుట్లకు దొడ్డిదారిలో రిజిస్ట్రేషన్లు చేయించుకుంటూ కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు సర్కారుకు సవాల్ విసిరారు ఈ ఘటన ఆదిలాబాద్ పట్టణంలో వెలుగు చూసింది ఆదిలాబాద్ పట్టణంలోని సౌత్ పార్క్ వెనక రెండు ఎకరాల ప్రాంతమంతా ఖాళీ జాగా ఉంది కనీసం ప్లాట్లుగా కూడా లేదు దానిలో ఇండ్లు ఉన్నట్టు చూపించి ఇంటి నెంబర్లు తీసుకున్నారు కొందరు ప్రబుద్ధులు ఆ తర్వాత వాటితో ఏకంగా ఆ జాగాలకు రిజిస్ట్రేషన్లు చేయించేశారు అయితే అదేదో ప్రైవేట్ భూమి కూడా కాదు అది సర్కారు వారి భూమే అక్కడ ముప్పై ఇండ్లు ఉన్నట్టు చూపించి రిజిస్ట్రేషన్లు చేయించడం వివాదం రేపింది ఎల్ఆర్ఎస్ పథకాన్ని ప్రవేశపెట్టిన సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనధికార లేఅవుట్లకు రిజిస్ట్రేషన్లను నిషేధించింది దీంతో కొందరు రియల్టర్లు ఈ కొత్త తరహా దందాలకు తెగబడ్డారు తెలంగాణలోని పలు పట్టణాలు నగరాల్లో అక్రమంగా ఇంటి నెంబర్లు సంపాదించి స్థలాలకు ఇండ్ల పేర్లతో రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు ఈ దందా ఒక ఆదిలాబాదుకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలకు పాకినట్టు సమాచారం అందుతోంది తెలంగాణ ప్రభుత్వం టీఎస్ బిపాస్ కింద కొత్త ఇండ్లకు ఆన్లైన్లో స్వీయ ధృవీకరణ అంటే సెల్ఫ్ అసెస్మెంట్ ద్వారా ఇంటి నెంబరును పొందడం సొంతంగానే ఆస్తి పన్ను మదింపు విధానాన్ని వినియోగించుకొని అక్రమ లేఅవుట్లలోని ప్లాట్లను ఈ గరానా కేడీ రియల్టర్స్ రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు అలా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మున్సిపల్ అధికారులు ఫీల్డ్ మీదకు వెళ్ళి పరిశీలిస్తారు ఒకవేళ తప్పుడు వివరాలుంటే జరిమానాతో పాటు ట్యాక్స్ వసూలు చేస్తారు ఈలోగా కాగల కార్యం పూర్తయిపోతుంది టీఎస్ బిపాస్లో ఉన్న లోపభూయిష్టమైన విధానాలే అక్రమార్కులకు వరంగా మారాయి ఇలా లేని ఇండ్లకు ఇంటి నెంబరు తీసుకొని అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకున్న కేసులో ఒక ఆదిలాబాద్ పట్టణంలోనే నాలుగు వందలకు పైగా రిజిస్ట్రేషన్లు జరిగినట్టు తెలుస్తోంది సెల్ఫ్ అసెస్మెంట్ సిస్టమ్ అనేది ప్రభుత్వ విధాన నిర్ణయం కావడంతో దీనిపై పురపాలక శాఖ అధికారులు ఎవరూ నోరు మెదపడం లేదు మరి దీని ప్రభుత్వం ఏ రకంగా పరిష్కరిస్తుందో చూడాలి చూశారు కదా ఇలాంటి రియల్ ఎస్టేట్కి సంబంధించి మరిన్ని వివరాల కోసం మా రియల్ ఎస్టేట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి